వస్తే నీలా ఉంటాదే ఉంటాదే, మరి ఉండకపోతే ఆకాశం మామూలుగుంటే నీలా ఉంటుందే నీళ్ళోసుకుంటుందే. మామిడి పళ్ళెట్టుకుని నెత్తిన తట్టెట్టుకుని నువ్వట్ట నడి చెబుతుంటే కేవు కేక కేక ఆహా కోక కేక ఆ కేవు కేక ఆ కోకే లేచిపోద్ది టాపు లేచిపోద్ది టాపు టాపు ఫట్టు మని లేచి లేచి లేచిపోద్ది రో లేచి లేచి లేచిపోద్ది రో. ప్లీజ్ అండి. ఒరే తమ్ముడు ఇంకా స్నానం అవ్వలేదా? అయిపోవచ్చిందక్క 2 minutes. నా ఓల్డ్ సాంగ్ జలకాలాటలో గలగల పాటలో ఏమి అలా ఆ ఏమి హాయిలే ఇలా ఆ ఏమి హాయిలే ఇలా ఆ ఏమి హాయిలే ఇలా. Now change. సోగాడే చిన్ని నాయన ఆహా సోగాడ్ అంటే మగాడ్రా బుజ్జి నాయన బంగారు నాయన బాబు బంగారు నాయన సోగాడే ఆడు మగాడ్రా బుజ్జి నాయన సోగాడే. అబ్బో సూపర్ సింగర్స్ అందరూ ఇంకింటికి వెళ్ళిపోవచ్చు. బామ్మరిది నీ సింగింగ్ టాలెంట్ చిన్నప్పటి నుంచి ఉందా లేకపోతే మాకి గాన కచేరీ ఏది స్పెషల్ ట్రీట్మెంటా? ఊకో బావా టాలెంటా పాడా ఏదో హుషారుగా బాత్రూమ్ సింగింగ్ అయితే నువ్వు సింగింగ్ సరే బామ్మరిది అసలు పాట మొత్తం మార్చేస్తున్నావేంటి? నువ్వు వేసే పదాలు పాటలో లేవు కదా బావా. నువ్వేటనుకోపోతే నీకు సీక్రెట్ చెప్పాలి. ఇది మాత్రం మన సొంత టాలెంటే. టాలెంటా? పాట మర్చిపోవడాన్ని ఇలా కవరింగ్ బాగుందిరా. అలా గాలి తీసేయక్క అది బాగుంది మరి చీప్గా. పదాలు మార్చడం ఏం టాలెంట్? పాట రాసినోడికి తెలిసే హట్టవడా అది ఆ టాలెంట్. ఇది మన టాలెంట్. నో కంపారిజన్స్ నో కాంప్రమైజ్. నాకు కొంత కవితల మీద ఇంట్రెస్ట్ ఉంది, రాసేట అలవాటు ఉంది. అబ్బో సింగింగ్ తో పాటు లిరిక్స్ టాలెంట్ కూడా ఉందన్నమాట. ఓర్ని నీకింకా ఆ పిచ్చి తగ్గలేదా? అక్క నీకు మొదటి నుంచి నా టాలెంట్ మీద కుళ్ళేనే, ఇంకా తగ్గలేదు తెలుస్తూనే ఉంది. ఇది కవిత్వమా కపిత్వమా? కొంచెం మీ బావకి క్లారిటీగా చెప్పు. ఇదిగో అక్క ఆ కుళ్ళుపోతానమే వద్దని చెప్పేది. నీకు రాదు, రాసేవాళ్ళు చూసి తట్టుకోలేవు, నువ్వు మారవే. దట్స్ రియల్లీ బ్యాడ్. పాపం టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలి, అటాక్ చేసి ఇబ్బంది పెట్టకూడదు. ఏమంటావు అన్నయ్య? నేను చెప్తా. సూపర్ రా బామ్మర్ది, నిజంగా పెళ్లి టైంలో గాని ఆ తర్వాత గాని నాకెవరూ చెప్పలేదు. ఏంటి వల్లి నువ్వు కూడా మరీను ఇంత టాలెంట్ ఉందని రివీల్ చేయలేదు? అది కాదండి, మిమ్మల్ని రక్షించడానికే. అవును నిజమే అక్క, నీ వల్లే నా సగం తెలివి నాశనం అయిపోతుంది. ఇలా అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి చెప్పడానికి పుచ్చుక్కని మధ్యలో దూరిపోతావే. మీ అక్క కూడా వినేది కాదా? ముందు వింది తర్వాత అన్నింది. నాకున్న టాలెంట్ తొక్కేయడానికి కాళ్ళకి చేతులకి కంకణం కట్టుకుంది. అవును అందుకే బతుకున్నాను. వీడి పైత్యం నా వల్ల కాదు వదినా. దట్స్ రియల్లీ బ్యాడ్. పాపం టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలి, అటాక్ చేసి ఇబ్బంది పెట్టకూడదు. ఆ సరేగానే బామ్మర్ది మచ్చుకి కొన్ని కవితలు వినిపించు. నీకు తెలియదు బామ్మర్ది, నేను కూడా కవితలంటే చెవు కోసుకుంటా. అవునా బావా? నేను కూడా శ్రీశ్రీ తిలక్ ఆరుద్ర బుక్స్ కొని బట్టి పట్టాను. చాలా వరకు కంఠస్థం కూడా పట్టాను. చెప్పు నీకు ఏ టైప్ కావాలా? ఓహో చాయిస్ కూడా ఉందన్నమాట. శ్రీవల్లి చూసావా నీ తమ్ముడు కెపాసిటీ రాసిన వాటిలో కేటగిరీలు కూడా పెట్టి ఎంత వెర్సటైల్ గా ఉన్నాడు. ఇదిగో ఏది ముందొక బ్రహ్మాస్త్రం వదులు. సరే కాస్కోవా జాగ్రత్తగా వినాలి. ఇదిగో మొదటిది చెట్టు పైన నిగనిగమని కూర్చుందో నల్ల కాకి. వా బామ్మరిది బాగుంది. చెట్టు పైన నిగనిగమని అదిరింది నల్లకాకి. వినండి ఇంకా బాగుంటుంది. చెట్టు పైన నిగనిగమని కూర్చుందో నల్ల కాకి, పక్కన తుప్పల్లో పడి ఉంది అడుగు పొడుగు తుపాకి. బాగుంది అదిరింది రైమింగ్. అడుగు పొడుగు తుపాకి తుప్పల్లో పడుంది, పక్కన తుప్పల్లో పడి ఉంది అడుగు పొడుగు తుపాకి, కడుపు తిప్పిన వేటగాడు చెరువు పక్కన డోకి. ఆ వేటగాడు డోకి. ఇంకా కోమాలోకి వెళ్ళి దబేలను పడ్డాడు కిందున్న రాయి తాకి. ఏంటి కోమాలో రాయి తగిలిందా? కాదు బా, రాయి తగిలి కోమాలోకి. విను మళ్ళీ. కోమాలోకి వెళ్ళి దబేలను పడ్డాడు కిందనున్న రాయి తాకి. ఆ తర్వాత బామ్మది ఏం జరిగింది? అసలు అక్కడున్న కాకేమైంది? చూహావా బావా నీకు ఇంట్రెస్ట్ అలా తన్నుకు చేస్తుందా? కోమాలోకి వెళ్ళి దబేలను పడ్డాడు కిందనున్న రాయి తాకి. అసలేమీ పట్టించుకోకుండా ఎగిరిపోయింది మంచి కాకి. ఎలా ఉంది బా? బాగుంది బామర్ది. అసలు ఊహించని కంటెంట్. పదాలు కూడా బాగా బరువైనవి వాడావు. నీ కాన్సన్ట్రేషను నీ కమిట్మెంట్ మెచ్చుకోవాలి. థ్యాంక్స్ బా. ఇలాంటి పుష్ లేకే కవితలు పాతబడ్డాయి. ఓహో ఒరే తమ్ముడు, బావకి బాగా నచ్చినట్టున్నాయి. నువ్వు వదలకు, ఇంకో ఛాన్స్ రాదు. ఇంకొకటి చెప్పు. అవును, నోట్లోకి వెళ్ళింది ఇందాక ఆగింది, కడుపులో ఉన్నది కూడా కరగాలి కదా, ఇంకోటి పడాల్సిందే. అయ్యయ్యో పర్వాలేదు, ఒక్క మెతుకు చాలు అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి. ఇది కాని పెట్టడానికి ఊకబా. ఇక్కడ ఫుల్ బిర్యానీ పెట్టుకొని మెతుకులెందుకు? నేను నిన్ను వదులుతానేటి? ఇది అన్నం కాదు, అన్నం పెట్టే కవిత లాంటిది. ఇంకోటి వినాల్సిందే. సరే నువ్వు చెప్పు బామ్మర్ది. నీకన్నానా ఈసారి కొంచెం నాలాంటి వాళ్ళకి అర్థమయ్యేది పటక్కుమని ఎక్కేది చెప్పు. మన కాడ ఎలాంటివైనా ఎవరు రెడీగా ఉంటాయి. కాసుకోవా చేస్తానా? ఇది స్పెషల్గా నీకోసం చేశాను. ఇది కొంచెం ఇంగ్లీష్ మిక్స్ కలిపారనుకో. ఇంగ్లీష్ మిక్స్ సూపరు. వదులు బామ్మర్ది, క్యాచ్ పట్టడానికి రెడీగా ఉన్నా. సరే బా, ఇదిగో. ఇంట్లో ఫోన్ రింగింగ్, బయట కాలింగ్ బెల్ రింగింగ్. ఓపెనింగ్ అదిరింది రాజా. ఫోన్ రింగింగ్, బెల్ రింగింగ్. ఇంట్లో ఫోను రింగింగ్, బయట కాలింగ్ బెల్ రింగింగ్. షకీల్ భాష కన్ఫ్యూజింగ్. షకీల్ భాషనా? మధ్యలో ఈ షకీల్ భాష ఎవరు? నువ్వు మరీ బా, ఇది షకీల్ భాష ఇల్లు, వాళ్ళు ఉండలో తప్పేటి. ఓహో వాట్ ఏ కనెక్షన్ బామ్మర్ది. మళ్ళీ మొదలెడదాం బా. మళ్ళీనా? ఇంట్లో ఫోన్ రింగింగ్, బయట కాలింగ్ బెల్ రింగింగ్, షకీల్ భాష కన్ఫ్యూజింగ్, చెయ్యాలా ఫోన్ పిక్కింగ్, తీయాలా తను బోల్టింగ్. ఎలా ఉంది బా? అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ వర్డ్స్. ఈ పదాలు ఇలా కూడా వేయొచ్చని ఇప్పుడే లెర్నింగ్. నాకు ఐ ఓపెనింగ్. చాలా బాగుంది. చాలా బాగుందిలో. బాగుంది అన్న పదానికి ఆల్టర్నేట్ వర్డ్ దొరకట్లేదు. థ్యాంక్స్ బా. మరీ మొహాటంగా ఉంది, మిగతా తిను. ఏంటి ఇంకా అయిపోలేదా? ఇంకా ఉందా? నువ్వు ఉండు బా, మరి 5 లైన్లకే కవిత అయిపోద్దేంటి? షకీల్ భాష కన్ఫ్యూజింగ్, చెయ్యాలా ఫోన్ పిక్కింగ్, తీయాలా తలుపు బోల్టింగ్, ఇంతలో ఫోన్ స్టాపింగ్, కుమ్మం వైపు వాకింగ్, భాషా మమ్మీ ఎంటరింగ్, చేతిలో కూరల షాపింగ్. చేతిలో కూరల షాపింగ్ మొదటిసారి వింటున్నా. ఇంగ్లీష్ మీద అదోలాంటి ఎలర్జీ మొదలైంది నాకు. జోక్ నువ్వు ఫ్లో ఆపకు బా. భాషా మమ్మీ ఎంటరింగ్, చేతిలో కూరల షాపింగ్, తీసుకోమని మమ్మీ స్కోల్డింగ్, చేతిలో బ్యాగ్ ట్రాన్స్ఫరింగ్, వంటింట్లో కర్రీ మేకింగ్, భాషా కూరల కట్టింగ్, చేయి కోసుకొని బ్లీడింగ్, కొంచెం కొంచెం సఫరింగ్. బామర్ది 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 కంట్రోల్, ఇది టూ మచ్. కొంచెం కొంచెం సఫరింగ్ అదొక అద్భుత ప్రయోగం. నీ స్పీడు, నీ ఇంగ్లీష్ పట్టు ఇంకో కవి అందుకోలేడు, నాది గ్యారంటీ. బామర్ది ఇంకా ఎంతుంది? 2 లైన్లు బా. కొంచెం కొంచెం సఫరింగ్, దెబ్బ తగిలి భాష క్రయింగ్, మమ్మీ షకిల్ కన్సోలింగ్. ఇదే బా మదర్ అండ్ సన్స్ ఇంటిమసీ మీద నేను రాసిన కవిత. ఎలా ఉందేటి? ఇది మామూలుగా లేదు బామ్మర్ది. మైండ్ బ్లాంక్ కాదు, మైండ్ బెండింగ్ ఉంది. అసలు చివరి లైన్ దాటి నువ్వు చెప్పేదాకా ఇది మదర్ సన్ సెంటిమెంట్ అని మాకు తెలియనే లేదు బామ్మర్ది. వాట్ ఏ సస్పెన్స్ యార్, సూపర్. థ్యాంక్స్ బా. రైమింగ్ మరి ఇంగ్లీష్ టైమింగ్ ఎలా ఉందేటి? అబ్బో సాధారణంగా లేదు. అసలు ఎందుకు ఇలా వాడాల్సి వచ్చింది? ప్రాస బావా, ప్రాస. ప్రాస కోసం అలా. ప్రాస లేకపోతే పస ఉంటదేటి? ప్రాసను బట్టి పవర్. అలా కనిపించలేదు కానీ మా బామ్మ అంటూ ఉండేది ఏదో ఒక సామెత, ప్రాస కోసం పాకులాడకే పాచి. వద్దులే, అది పెద్దవాళ్ళు వాడితే బాగుంటుంది, మనం వాడితే బూత్ అంటారు. అదేంటి బా అలా తీసిపడేసావు? ప్రాసలేందే పోయిట్రీ లేదు. ఇప్పుడు సినీ కవులందరూ ఇలానే రాస్తారు. అంటే నీకిలా అర్థమవుతుందని తెలియక రాసుంటారు. పోటీకి వస్తావని తెలీదు. మీ అక్క జీవితే ఏమో అనుకున్నా గాని నిజంగా బామ్మర్ది, నిజంగా జనాలు కుళ్ళిపోయే టాలెంట్ నీది. అలా చెబ్బా, చిన్నప్పటి నుంచి తొక్కి పెట్టేసింది. ఇప్పుడు బావ సపోర్ట్ వచ్చింది కదా, ఇక నీకు డోకా లేదు, ఆపే అడ్డు లేదు. రెచ్చిపోరా తమ్ముడు. ఇది కొంచెం ఎక్కువ. దీనికి పాటల్లో పదాలు మార్చడానికి లింక్ ఏంటి? అదా హంస, ఇలా కవిత్వం అలవాటైపోతే పాటల్లో పదాలు మార్చాలనిపిస్తుంది. ఓహో, ఈ యాంగిల్ నాకు తట్టలేదు. కొంచెం క్లారిటీ ఇవ్వు బామర్ది. ఏట్లేదు బా, చాలా పాటల్లో కూడా ప్రాస తప్ప మీనింగ్ తక్కువ. ఆ రైమింగ్ కి ఏదో పదం వేసాడే. అసలు నేను సొంతంగా రాసుకున్న పాటలున్నాయి వీర రైమింగ్ లా. ఒరే, నీ పాటలు బావకి వినిపించాల్సిందే. ఇప్పుడు అవన్నీ ఎందుకు ఇబ్బంది పెట్టడం? కాకపోతే మర్చిపోయాడు. ఊరుకోబా, నేను మర్చిపోవడం ఏంటి? పర్లేదు బామ్మర్ది, కంగారు పడకు. కంగారు ఎందుకు? ఆడియన్స్ ఉంటే ఆ ఊపే వేరు. ఇదిగా పాట. పల్లవి, అతడు ఉడతా ఉడతా నీ వెంట పడతా. ఏది బా పాడు? ఉడతా ఉడతా నీ వెంట పడతా. ఆమె అక్క, వెళతా వెళతా నీ వెంట పడతా, వెళతా వెళతా నీ వెంట పడతా. బా, అతడు నీ గుండెల్లో గూడును కడతా, ఓ పిచ్చికని అందులో పెడతా, ఓ ప్రేమ గుడ్డని కనిపెడతా. ఆ పెట్టేదేదో నువ్వే పెట్టుకో బామ్మర్ది, నన్ను ఇన్వాల్వ్ చేయకు. అక్క, ఆమె ఆ గూడుకి మంటను పెడతా, ఆ పిచ్చిక పీకనే నొక్కుతా, ఆ ఆ గాడిద గుడ్డుని పగలగొడతా, ఆ గూటికి మంటను పెడతా, ఆ పిచ్చుక పీకను నొక్కుతా, ఆ గాడిద గుడ్డు నేను పగలగొడతా. టిపికల్ టిపికల్ తెలుగు పాటలా ఉంది. వల్లి మీ తమ్ముడిది మామూలు టాలెంట్ కాదు బేబీ. శభాష్ బామర్ది, నిజంగా ఏ తెలుగు పాటకి తీసిపోలేదు. అసలు అవకాశం రావాలి గానీ బావా. అసలు సీతారామ శాస్త్రి, చంద్రబోసు, భాస్కర్ భట్ల, రామ్ జోగయ్య వీళ్ళందరికీ సెలవిచ్చాను. ఆహా, నువ్వు వచ్చాక వాళ్ళెవరూ ఉండమన్నా ఉండర్లే బామర్ది, నువ్వు వర్రీ అవకు. ఏటి బా నువ్వు పొగిన్నా అదో మాదిరిగా తగులుద్దేటి. ఇంకో పాటేస్తా. అబ్బే అవసరం లేదు, ఈ ఒక్క పాటతో నీ మొత్తం కాన్ఫిడెన్స్ చూసేశాను. నా ఫ్రెండ్ ఒకడు ఏంటది ఆ మోకాళ్ళలో మూత్రపిండం అని ఓ సినిమా తీస్తున్నాడు, దానికి నేను రిఫర్ చేస్తాను. నువ్వు దేవుడు బా, ఇలా విన్నావో లేదో అప్పుడు రికమెండ్ చేస్తావు అక్క. అది బాగుంటే అన్నయ్యకి ఈ కచేరీ ఆపేందుకు వేరే చాయిస్ కూడా లేదు. పోనీ లేరా, మొత్తానికి నీకు అదృష్టం ఇలా కలిసి వచ్చింది. మళ్ళీ నాకు స్ట్రాంగ్ కాఫీ పడాల్సిందే. మీరుండండి, నేను వెళ్ళి పెట్టుకొస్తాను. ఆగండి, నేను వస్తాను. నేను కూడా వస్తానయ్యా. ఏటి పాట అనుకుని వెళ్ళిపోయారు చూసారా? బాగా ఎంకరేజ్మెంట్, ఎలా ఎంకరేజ్ చేశాడు, ఎలా రికమెండ్ చేశాడు. ఇలాంటి బావ ఒక్కడుంటే దునియా దున్నేవచ్చు. బావ తీసుకెళ్లే లోపు ఓ పుంజడి పాటలు రాసేయాలి. ఏటే మీకు వినిపించాలా? మరోసారి తప్పకుండా. మళ్ళీ కలుద్దాం.